కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పులిజాల గ్రామ ప్రజలు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సమీపంలో పొగాకు, గుట్కా, హెల్మెట్ పలు అంశాలపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎస్వీఎస్ డెంటల్ మెడికల్ కళాశాల విద్యార్థులు. ర్యాలీని ప్రారంభించిన అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు. గురుమూర్తి స్వామి ఉత్సవాలలో ఘనంగా ఊరేగింపు జరిగిన స్వామివారి అలంకరణ ఆభరణాలు. పాల్గొన్న పలు రాజకీయ నాయకులు. నాగర్ కర్నూలు నియోజకవర్గం బీజేపీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీవీఎల్ నరసింహారావు, రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో బీజేపీ పార్టీ వెనుకంజలో ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ పార్టీ ఖాయమన్నారు. ప్రజలకి ప్రజల్ని చైతన్యవంతులు చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. తప్పనిసరిగా ఇటువంటి మెసేజ్ మనం వచ్చే 25 రోజుల్లో ప్రజల దగ్గరికి తీసుకువెళ్లి వారిని చైతన్యవంతులు చేసి ఎందుకంటే ప్రజలు పర్ఫార్మెన్స్ ఆధారంగా ఓటు వేసే ఒక ప్రక్రియ దేశంలో కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో కనిపిస్తుంది. ఇంతకుముందు అనేక ఇతర కారణాలు, సామాజిక కారణాలతో, ధనబలంతో ఎన్నికల్లో పోటీ చేయటం, ఎన్నికల్లో విజయం సాధించడం అంతకుముందు కొంతకాలం క్రితం సాధ్యమయ్యాయి. కానీ ప్రజాస్వామ్యం, మన ప్రజాస్వామ్యం పరిపక్వం అవటం వల్ల, ప్రజలు చైతన్యవంతులు అవటం వలన వారికి ఓటు విలువ, అలాగే ఏ పార్టీకి మనం ఏ నాయకుడిని గెలిపిస్తే, ఏ పార్టీని గెలిపిస్తే మన భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది అన్న ఒక సద్హృదయంతో సద్భావంతో ఓటు వేసే ప్రక్రియ ఈ దేశంలో కొద్ది సంవత్సరాలుగా కనిపిస్తోంది. ఆ ప్రక్రియలో భాగమే భారతీయ జనతా పార్టీ అనూహ్యమైనటువంటి విజయాలు గత 4.5 సంవత్సరాల్లో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనూహ్యమైనటువంటి పరిణామాలను సాధించి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో కలిసి దాదాపుగా 19 రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చాం. కేంద్రంలో మా అంతకం మనకే 282 స్థానాలు ఇచ్చారు ప్రజలు 2014లో. ఆ 2014 ఎన్నికే మన ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి ఈ వినూత్న మార్పుకు ఒక పాజిటివ్ దృక్పథానికి ఒక రకంగా అదే నాంది పలికింది. ఆ వరుసగా అనేక ఎన్నికల్లో మేము విజయం సాధించాము. ఎందుకంటే ప్రజలకు భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసం, దేశ నాయకుడుగా, ఏకైక నాయకుడుగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా నాయకత్వం పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకం, శ్రద్ధ కారణంగా మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి అలంకరణ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారి అలంకరణ ఆభరణాలను ఆత్మకూరు నుంచి ఊరేగింపుగా తీసుకుని అమ్మాపూర్ గ్రామంలోని రాజవంశస్థులు రాజగోపాలాచారి నివాసానికి తీసుకువచ్చి వారి నివాసంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ జితేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర ఇన్ఛార్జ్ పవన్ కుమార్ రెడ్డి, సతీమణి రజని, మాజీ ఎమ్మెల్యే సీతమ్మ,
దయాకర్ రెడ్డి, స్వర్ణమ్మ దేవాలయ ఈవో సురేందర్ పాల్గొని భూపాల్ రెడ్డి నివాసంలో స్వామివారి ఆభరణాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామివారి ఆభరణాలను ఊరేగింపుగా పోలీస్ బందోబస్తుతో కురుమూర్తి స్వామి ఆలయానికి చేరుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన పులిజాల గ్రామ ప్రజలు. నాగర్కర్నూల్ మండలం పులిజాల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు, రైతు బంధు పథకం, రైతు భీమా పథకం, 24 గంటల కరెంట్, అనేక రకాలుగా అభివృద్ది జరుగుతుంది. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. డెంటల్ మెడికల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు జిల్లా కేంద్రంలో గుట్కా, పొగాకు, హెల్మెట్ పలు అంశాలపై ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో అవగాహన ర్యాలీని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల్లో ఇలాంటి అవగాహన ర్యాలీలు నిర్వహించడం వలన మార్పు వస్తుందని, గుట్కా, సిగరెట్, పొగాకు వంటి వాటికి యువత చెడు మార్గంలో వెళ్తున్నారని, ప్రమాదాలను హెల్మెట్ ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు అని ఆయన అన్నారు. ఇలాంటి అవగాహన ర్యాలీలు ఎస్వీఎస్ మెడికల్ కళాశాల విద్యార్థులు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ర్యాలీ క్లాక్ టవర్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగిందని నిర్వాహకులు తెలిపారు. ఫోటో తీసుకుంటే చూడాలి.
I would request sir to give a small message to all of us. Sir. Good morning to all. ఈరోజు ఎస్వేస్ వైద్య కళాశాల డెంటల్ కాలేజీ తరఫున మరి మంచి కార్యక్రమాన్ని ఈ ర్యాలీని మరి రకరకాల జబ్బులతోటి ప్రజలు సతమతమవుతున్న ఈ సందర్భంలో డెంటల్ డాక్టర్లందరూ కూడా వీళ్ళంత డాక్టర్లేనండి ఏమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యపరిచేటటువంటి ఉత్సాహపరిచేటటువంటి కార్యక్రమాన్ని మరి జరపడం సంతోషం. దానికి నన్ను ఆభారితులుగా పిలవటం మరి మీ కాలేజీకి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సంబంధాలని మరి ఫ్యూచర్లో కూడా మంచిగా కొనసాగించడానికి మా వంతు కృషిగా మరి ఈ దీనికి ఫ్లాగ్ వేస్తానికి నేను రావడం జరిగింది. మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగర్ కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పులిజాల గ్రామ ప్రజలు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సమీపంలో పొగాకు, గుట్కా, హెల్మెట్ పలు అంశాలపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎస్వీఎస్ డెంటల్ మెడికల్ కళాశాల విద్యార్థులు. ర్యాలీని ప్రారంభించిన అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు. గురుమూర్తి స్వామి ఉత్సవాలలో ఘనంగా ఊరేగింపు జరిగిన స్వామివారి అలంకరణ ఆభరణాలు. పాల్గొన్న పలు రాజకీయ నాయకులు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.